అయితే మీ నాన్నగారు ఇంజనీర్ అన్నారు కదా, అప్పట్లో అంతా చదువుకున్న వాళ్ళంటే రాఘవేంద్ర బిఏ అని పెట్టుకుంటేనే చూడండి, ఇప్పటికీ అది బిఏ అనేదే అంత గొప్పగా ఉండేది. మీ ఫాదరు ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా మిమ్మల్ని సినిమాల్లోకి రానియడానికి కారణం ఏంటి? చదువుకోమనే ఫస్ట్ చెప్తారు కదా. చదువు, మేము చదువుకుంటూనే ఉన్నాం. అంటే మా నాన్నగారు అనుకోకుండా 73లో ఆయన చనిపోయారు. సో చనిపోవటం వల్ల ఏంటంటే, అప్పటికి నేను ఆంధ్ర బ్యాంక్ నేను వర్క్ చేస్తున్నాను. అంటే నేను 8 డిగ్రీస్ ఉన్నాయి నాకు, బిఏ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్, తర్వాత అది నా గ్రూప్. మా అన్నయ్య గ్రూప్ ఎస్పీ ఫిజియాలజీ సైకాలజీ అండ్ సోషియాలజీ. కర్ణాటిక్ ఒకళ్ళు డిప్లొమా, హిందుస్థానీ ఒకళ్ళు డిప్లొమా. ఇవన్నీ అయిన తర్వాత ప్యాషన్, బికాస్ ఆఫ్ ది ప్యాషన్ మా అన్నయ్య 71లో ఎంటర్ అయ్యాడు సినిమా ఫీల్డ్. టీ చలపతి రావు దగ్గర అసిస్టెంట్గా చేరి దత్తపుత్రుడు అనే సినిమాలో ఒక యూడ్లింగ్స్ పాడటం వల్ల అలా స్టార్ట్ అయింది. తర్వాత ఆడపిల్లల తండ్రి కే వాసు అని ప్రత్యేకత్మ గారు అబ్బాయి, తనని సోలో సింగర్గా ఇంట్రడ్యూస్ చేయడం. సో మా అన్నయ్యని చూస్తే నేను కూడా, అప్పుడు నేను అకార్డియన్ ప్లేయర్నే. అకార్డియన్ అంటే ఇప్పుడు కీబోర్డ్ లాగా అనమాట. ఆ రోజుల్లో చాలా స్టైలిష్ ఇన్స్ట్రుమెంట్. సో నేను ఐ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అకార్డియన్ ప్లేయర్ ఇన్ ఏపీ. సో మేము ప్రోగ్రామ్స్ చేస్తుండేవాడు 67 to 73, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుడు టెంపరీ జాబ్స్ ఆంధ్ర బ్యాంక్ ఎల్ఐసివి చేస్తుండేవాడిని. సో మా అన్నయ్య అన్నాడు, ఎందుకు మనం ఆ జాబులు ఎందుకు, నేను ఇక్కడ చెన్నై సెటిల్ అవుతున్నాను కదా, నువ్వు కూడా వచ్చేస్తే ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నాం. సో నేను 73 డిసెంబర్ 4 నేను వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ముందు అకార్డింగ్ పేరుగా నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు టీ చలపతి రావు. మా అన్నయ్యను కూడా ఆయనే చలపతి రావారే పరిచయం చేశారు. అక్కడి నుంచి నేను అందరి దగ్గర వర్క్ చేస్తున్నాను. సుమారుగా ఒక 1500 సినిమాలకి నేను ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ ఆల్ టాప్ మ్యూజినేటర్స్ దగ్గర వర్క్ చేశాను. తర్వాత అంటే 1 ఇయర్ అకార్డింగ్ ప్లేయర్, తర్వాత అంత కీబోర్డ్ ప్లేయర్గా. సో అలా వచ్చి అది నా బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే ప్రోగ్రామ్స్ నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చి, సినిమా ఫీల్డ్కి వస్తే 73 అంటే సుమారుగా 47 ఇయర్స్ నిండిందా, 48th ఇయర్ నిండిందే. టోటల్గా లెక్క వేసుకుంటే 55 ఇయర్స్. దిస్ ఇస్ మై 55th ఇయర్ మొత్తం ఈ ఫీల్డ్లోనే. ఓన్లీ సినిమా అనుకుంటే నియర్లీ 48 ఇయర్స్. సో మీరు అప్పుడు సరే ఈ చిన్న చిన్న ఉద్యోగాలు టెంపరీ ఉద్యోగాలు ఎందుకులే ఇందులోకే వచ్చేయమని అన్నారన్నారు కదా, కానీ మీరు తీసుకున్న పేమెంట్లు మీరు చెప్పినప్పుడు ఏమో అంటే అప్పుడు కాదు ఎక్కువేమో నాకు తెలియదు, ఎక్కువ తక్కువ అసలు, ఎందుకంటే ఆ జాబులతో కంపేర్ చేస్తే ఇవి ఎలా ఉండేవి? ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్లో కనుక నేను చేసి ఉంటే ఎలాగో నాకు వాళ్ళు పర్మనెంట్గా ఇస్తారు. ఎందుకంటే నేను బిఏ ఒకటే కాదు, టైప్ లోయర్ హైయర్ హై స్పీడ్, షార్ట్ హ్యాండ్ లోయర్ హైయర్ హై స్పీడ్. అంటే ఇండియా మొత్తం మీద 300 మందిలో నేను ఒకడిని టోటల్ ఇండియాలో. సో అలాగే హిందీ రాష్ట్ర భాష, పెయింటింగ్ డిప్లొమా, ఇలా నాకు చాలా ఉండే మెరిట్స్ ఉండే. ఒకళ్ళు చేసి ఉండే ఒక ఏజిఎం జిఎం లాగా రిటైర్మెంట్ అయి ఉండేది ఆంధ్ర బ్యాంక్ కన్నా. కాకపోతే నేను ఆంధ్ర బ్యాంక్ 2 ఏళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తానండి వాళ్ళకి. పేమెంట్స్ అంటే అప్పటి పేమెంట్స్ ఇప్పుడు పేమెంట్స్ కన్నా వేరేట్లు బెటర్. అంతేనా? ఓకే, ఇప్పుడే చాలా పెరిగి, అంటే ఇప్పుడు కాదు ప్రెజెంట్ ఒక 5 ఇయర్స్ నుంచి చాలా. కోట్లు ఇచ్చినా కూడా ఇప్పుడు ఎవరు సుఖంగా ఉందని నేను 90% ఎవరిని చూడాల. అందరూ ఏదో అన్ఈజీగా ఉంటారు. అవును, కోటి రూపాయలు ఇచ్చినా ఏదో సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకేదో కొనాలంటే 2 కోట్లు ఉంటే కానీ ఫ్లాట్ రాదు కదా. అప్పుడు ఓన్లీ 40,000గా వచ్చేస్తుంది. అప్పుడున్న పేమెంట్స్ కూడా నా రిటైర్మెంట్ 2,250 పర్ డే. సో అప్పుడు కంపేర్ చేసుకుంటే అన్నీ చీపే కదా. అప్పుడు లైఫ్ అంతా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు మనీ వచ్చినా సుఖం ఉంది. చాలామంది నేను చూస్తున్నాను మా కొలీగ్స్లో, అందరికీ అప్పులు అంటారు, ఇవి అంటారు, అన్ఈజీగా ఉంటారు, పాపం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ చాలామందికి. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు అది చూసారు ఇది చూసారు, ఓకే, అదే బాగుంది అనిపించింది మీకు. ఎనీ టైమ్ ఓల్డ్ నిజమే. అప్పుడు ఏమన్నా వింటుంటే మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంది అదే అలా ఉండేదా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.